అయ్యా గోపి గారు, దయచేసి 2 నిమిషాలు ఇవ్వండి. నేను ఆల్రెడీ లైన్ లో ఉన్నాను, మిమ్మల్ని కాన్ఫరెన్స్ లో పెడతాను. చాలా ఇరకాటంలో పడిపోయాను సార్ నేను. ఈశ్వర్ అండి, పెద్దపల్లి తిరుపతి. చెప్పండి సార్, దేనికి కాల్ చేశారు? అదే మీరు మన సంబంధించి ఒక అతను పాస్టర్ వేరే అతను కలిపారు నన్ను. నేను ఆయనతోనే మాట్లాడుతున్నాను. ఏదో చౌదరి గారు ఎవరో గొల్లపూడి చౌదరి గారు ఏదో చెప్పేసి ఆయన ఏదో ఏదో స్టోరీ చెప్తున్నాడు అండి. నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడే కలుపుతానండి. కృపా గారు నమస్తే అండి. అదే ఒక్కసారి అంటే మీరు ఇప్పుడు మిమ్మల్ని ఆయన తీసుకున్నారు కదా సతీష్ గారు, అలాగే నేను వేరే వ్యక్తిని తీసుకుంటానని పర్మిషన్ తీసుకుని తీసుకున్నాను ఆయన సతీష్ గారు. మీకు చెప్పాను కదా. ఇవన్నీ సంభాషణ సత్యం తెలుసుకోవడానికి అంతే. అది మీరు అన్నయ్య గారు మాట్లాడండి. చెప్పేది మాత్రం చెప్పేది. అన్నయ్య గారు మాట్లాడండి. హలో హలో చెప్పండి. నా పేరు గోపి. గోపి అండి, గోపి. నా పేరు గోపి అండి, హైదరాబాద్ లో ఉంటాను. అంటే మీరు క్రీస్తుని నమ్ముకున్నారా అండి? అవునండి. దేనికి సార్ అంటే తెలుసుకోవచ్చా, అంటే మీ సాక్ష్యం ఏదైనా? నా సాక్ష్యం అంటే నాకు గ్రంథాలు చూస్తే ఒక విధంగా ఉన్నాయి. ఏ గ్రంథాలు అండి? ఏ గ్రంథాలు చదివారు మీరు? శివపురాణం చదివాను. శివపురాణం చదివారా? ఇంకా చదివారండి? చాలా చదివాను. అంటే చాలా అంటే ఏం పేర్లు ఉంటాయి కదండి, చాలా చదివారు బానే ఉంది. ఓకే, అటు పేర్లు చెప్పండి, నేను కూడా తెలుసుకుంటానుగా. రామాయణం చదివాను. రామాయణ లక్ష్మణుడు భార్య పేరు ఏంటండి? లక్ష్మణుడు భార్య పేరేంటి? రాముడు భార్య పేరు తెలుసు, లక్ష్మణుడు భార్య పేరు నాకు తెలియదు. మరి రామాయణం చదివారనే మరి తెలిసినప్పుడు లక్ష్మణుడు భార్య పేరు తెలియదు, రావణాసుడు భార్య పేరు తెలియదు, మేఘనాథుడు భార్య పేరు తెలియదు. వాళ్ళ పేర్లు తెలిస్తే చదివినట్టు మనం. మీరు అవన్నీ తెలియకుండా నేను చదివానని? ఒక్క నిమిషం అండి. ఎందుకు అనిపిస్తుంది అండి, మీరు చదివినప్పుడు వాళ్ళ పేర్లు స్పష్టంగా ఉంటాయి అక్కడ? లేదండి, అన్ని చదివిన తర్వాత మీ తండ్రిని పెట్టుకుని నేను సార్ ఇప్పుడు అది కాదు, మీరు చదివారన్నారు, నిజమాబద్ధం తెలియాలంటే వాటి విషయం నాకు చెప్పాలి కదా. ఇప్పుడు నాకు పర్సు పోయింది సార్, నా పర్సు దొరికింది. వాళ్ళు అడుగుతారు ఏమైనా నీ పర్సు అని నమ్మకం ఏంటంటే ఏమండి దాంట్లో 100 నోట్లు ఒక 2 ఉన్నాయి, 500 నోట్లు ఒక 2 ఉన్నాయి అని చెప్పారు. పర్సు దాంట్లో ఉంటే పర్సు నాదేనా వస్తుంది? మీరు అలా కాకుండా చదివారని స్టేట్మెంట్ ఇది. లక్ష్మణుడు భార్య పేరు అయితే మీకు తెలియదు, రావణాసుడు భార్య పేరు తెలియదు. మీరు చదివారు, నేను ఎలా నమ్మాలి? గోపి గారు, శివపురాణంలో నేను చదివింది చెప్పమంటారా సార్? లేదా మీకు వాట్సాప్ నెంబర్ కూడా చెప్పండి, మీకు పెడతాను. మరి అసలు మీకు ఏమి తెలియదు అనే సంగతి నాకు అర్థమైంది. లేక బైబిల్ అన్నా చదివారా? కనీసం బైబిల్ చదివారా? కనీసం బైబిల్ మీరు అవి చదవలేదు సంగతి నాకు స్పష్టమైంది. లే కానీ పీడిఎఫ్ రెండు పట్టుకొని వచ్చారు మీరు. మీరు బైబిల్ చదివారా? గోపి గారు, గోపి గారు అంటే ఇందాక ఏమన్నారంటే యేసు ప్రభువుని నమ్ముకుంటే ఖచ్చితంగా సద్భక్త పూజించిన వాళ్ళకి కష్టాలకి మించిన హింస ఉంటదంటండి. సరే మీరు సైలెంట్ ఉండండి, మీరు సైలెంట్ ఉండండి సార్. మీరు బైబిల్ అన్న చదివారా అండి? నేను గ్రంథాలు చదివానండి, గ్రంథాలు చదివి పక్క వచ్చానండి. సార్ మీరు చదవలేదని నాకు అర్థమైంది. బైబిల్ చదివారా అని అడుగుతున్నా. మీరు నమ్ముకున్న బైబిల్ మీరు చదువుకున్నారా? అంటే నేను తప్పు చదువుకున్నానండి. అంటే నేను ఈ మధ్యనే కదా. అదేంటండి మీరు నమ్ముకున్న బైబిల్ మీరు చదువుకోకపోతే ఎట్లా సార్? సిగ్గు చేయడం నా అవమానంగా సార్? మనం చచ్చిపోవాలి ఏంటి? ఎందుకు చచ్చిపోవాలి? నీ నమ్ముకున్న గ్రంథాన్ని మీరు చదువుకోకపోతే ఏం చదవట? బైబిల్ తప్పుల బైబిల్ 3 నెలల్లో మొత్తం చదివతలు పడేసి ఆది కాడ నుంచి పడిన గ్రంథం దాకా ఎన్ని సంవత్సరాలు అయింది మీరు తీసుకొని? మతం మారి ఎన్ని సంవత్సరాలు అయింది? ఏంటి మతం మారి ఎన్ని సంవత్సరాలు అయింది? ఎన్ని నెలలైంది? మీరు మాట్లాడే మాట నిజాయితీగా మాట్లాడండి. అబద్ధాలు చెప్తే అబద్ధ బతుకు మనకు అవసరం లేదండి. మన బతుకు మన నిజాయితీయే నిరూపిస్తుంది అండి. అబద్ధాలు చెప్పి బతుకుతున్నాం అనుకోండి తాత్కాలికంగా ఆనందాన్ని ఇస్తేనే శాశ్వతంగా నష్టం పోతామండి మనం. మీరు యేసుప్రభు నమ్ముకున్నా అన్నారు, గ్రంథాలన్నీ చదివానన్నారు. సరే అవి తీసి పక్కన పెట్టి అసలు మీరు బైబుల్ ఏం తెలుసు అది చెప్పండి ముందర. బైబుల్ ఏం గొప్పతనం ఉంది అది చెప్పండి. నేను కూడా తెలుసుకుంటాను కదా, ఏముంది బైబుల్లో గొప్పతనం? బైబుల్లో సత్యం అనేది కనపడుతుందండి. ఏం కనపడింది చెప్పండి, ఉదాహరణ చెప్పండి. చెప్పండి ఏం కనపడింది సత్యం బైబుల్లో? ఎదుటివాడిని ప్రేమించాలి. ప్రతి దాంట్లో ఉంది. మానవ సేవే మాధవ సేవ హిందూ గ్రంథాల్లో కూడా ఉందిగా.
ఇప్పుడు బైబిల్ హిందూ గ్రంథాల్లో లేని బైబిల్ ఏముందో చెప్పండి, నేను సంతోషిస్తాను. ఎవరు పాపాల కొరకు భూమి మీద దిగొచ్చాడు? పాపాల కొరకు ఆయన దిగొచ్చాడా? పాపుల కొరకు. అవునండి, ఇప్పుడు నేను మీ ఇంటికి మిమ్మల్ని చంపుతానండి, మిమ్మల్ని చంపి ఏసయ్యని నమ్ముకుంటే నా పాపం పోద్దా? ఇప్పుడు మిమ్మల్ని చంపి నేను ఏసయ్యని నమ్ముకుంటే నా పాపం పోద్దా? నువ్వు తెలిసి తప్పు చేసావనుకో. తప్పు చేస్తే కదా, నేను చేయను, తప్పు చేయను. బతికినంత కాలం బైబుల్ వినండి, నా ప్రశ్న వినండి. అదే అదే నా ప్రశ్న వినండి ఫస్ట్. మీరు నా ప్రశ్న విన్న తర్వాత మీరు మాట్లాడండి. క్షమాపణ ఉంది. మీ పేరు నాకు తెలియదు. ఒక నిమిషం ఆగండి. మీ పేరు నాకు తెలియదు. మీరు ఒక నిమిషం అయితే నా ప్రశ్న కంప్లీట్ చేసిన తర్వాత మీరు మాట్లాడండి. నేను మిమ్మల్ని చంపి నేను తర్వాత యేసు ప్రభువు నమ్ముకొని జీవితాంతం బైబుల్ చెప్పినట్టే బతుకుతా. నేను తప్పు చేయను, అబద్ధం చెప్పను, నీతిగా ఉంటా. పరాయి స్త్రీ కూడా మొహం చూ చూడకుండా బతుకుతా. నేను ఇప్పుడు స్వర్గానికి వెళ్తా, నరకానికి వెళ్తానా? ఊ కాదు, టక్కని సమాధానాలు రావాలి. ప్రశ్న కరెక్ట్ గా వేసినప్పుడు సమాధానాలు కరెక్ట్ గా రావాలి. చెప్పు, అంతసేపు ఎందుకు గ్యాప్ ఎందుకు మధ్యలో? ఊ అనే గ్యాప్ ఎందుకు? రాను, నువ్వు చెప్పు. చెప్పయ్యా, చెప్పు. నిన్ను చంపి నేను దేవుని మొక్కుతాను. కాదయ్యా, నేను తెలియకే చంపా నిన్ను. తెలిసి కాదు, నిన్ను తెలియకే చంపా. సరేనా, నా కోపం వచ్చింది, ఎవడం కూడా చంపాలి, నిన్ను చంపా. మాట్లాడావు నువ్వు. అవును, నాకు ఆడో కాలింది, నిన్ను చంపేశా. తర్వాత బైబుల్ నమ్ముకుని ఏసై నమ్ముకున్నా, ఆయన చెప్పిన ప్రకారం జీవితం అంతపడి నేను స్వర్గానికి వెళ్తాను, నరకి వెళ్తాను. ఫస్ట్ నువ్వు స్టేట్మెంట్ ఇచ్చే దానికి ఇన్ని ఇంత సాగదీప ఎందుకు? నువ్వే చెప్పాలి అయ్యా బాబు, నువ్వే చెప్పాలి. నేను ఎక్కడికి వెళ్తాను చెప్పాలి ఇప్పుడు బైబుల్ ప్రకారం. గోపి గారు కొంచెం మాట అదుపులో పెట్టుకోండి. ఎందుకు నీకు మాట్లాడతాం రాదు? చెప్పే ప్రశ్న అడిగే అదయ్యా బాబు, నీకు అడిగే ప్రశ్న సమాధానం రాదు. అన్ని చదివానంటావు, మళ్ళీ లక్ష్మణుడు భార్య పేరంటే తెలియదంట. నువ్వు అన్ని చదివావు, నేను నమ్మాలి. ఇక్కడ చెవిలో పువ్వు పెట్టుకొని రెడీగా ఉన్నా నువ్వు చెప్పే ఆన్సర్లకి. సెక్స్ చేశారా మరి యేసు కూడా 10 మంది ఆడవాళ్ళతో పండుకున్నాడు అంటాను, చూపిస్తావు ఆధారం? ఇప్పుడు మేరీ అనే ఆమె మొగుడితో కడుపు చేయించుకో. మేరీ అనే మొగుడితో కడుపు చేయించుకోకుండా ఎవరితోనో కడుపు చేయించుకుంది కాబట్టి వ్యభిచారిణి అంట. మరి దానికి ఏం చెప్తావు నువ్వు? బాబు వినయ్యా, మేరీ అనే ఆమె మొగుడితో కడుపు చేయించుకోకుండా వేరే వాడితో కడుపు చేయించుకుంది, మరి దానికి ఏమనాలి చెప్పు. నేను అని చెప్తుంది అదే అండి, వాయిపుత్తు నోట్లో వీరిని గార్చానండి. మరి అది ఏమంటారు చెప్పండి మీరే. మరి ఈ మేరీ నోట్లో కూడా వీరేం గార్చాడంట పరిశుద్ధాత్మ? మేరీ నోట్లో పేంతర్ అనేవాడు వీరేం గార్చాట? నేను చూపిస్తాను. మేరీని XXX వేసుకున్నారా? నేను చూపిస్తాను. చూపిస్తా. పేంతర్ అనేవాడు పరిశుద్ధాత్మ యేసు ముగ్గురు కలిపి XXX వేసుకున్నారని చెప్తా. చెప్పడానికి ఏముందయ్యా? నేను ఇప్పటికిప్పుడు నేను కూడా ఇప్పుడిప్పుడే పెడతాను. పేంతర్తో మేరీ XXX వేసుకున్నారని చెప్తా. నేను అదే చెప్తున్నా, మేరీని XXX వేసుకున్నారు, యేసేబు పరిశుద్ధాత్మ ఈయన ముగ్గురు కలిసి XXX చేశారని చెప్తాను నేను. అవును, అందుకే అనుమానించి అడుగులు పంపించాడంటే దేవుడు తెలియదండి. అదే బాబు, నువ్వు అది కాదు. ఎవరిని అనుమానించాడు? ఏంటది మళ్ళీ చెప్పు. రాముడికి తెలియదా? సీతను అనుమానించి అడుగు పంపాడు. ఏమనుమానించాడు? రాముడు అనుమానించా? కాదు, ఒక నిమిషం. నువ్వు అడిగే ప్రశ్న కరెక్ట్ గా అడుగు బాబు. రాముడు అనుమానించాడా వేరే వాళ్ళు అనుమానించారా? నువ్వు అడిగే ప్రశ్న కరెక్ట్ గా, రాముడు అనుమానించాడా వేరే వాళ్ళు అనుమానించారా? మరి వేరే వాళ్ళు అనుమానిస్తే మరి ఎందుకు పంపించండి? మరి అడుగు ఎందుకు పంపించాడండి? ఆయన భార్య ఆయన ఇష్టం, ఆయన నువ్వెవడ అడగటానికి. నీ భార్య నువ్వు పుట్టింటికి పంపించుకుంటా, నీ భార్యని నువ్వు పుట్టించుకు పంపించుకుంటా లేకపోతే వ్యభిచారాన్ని పంపించుకుంటా? అది చెప్పండి. నేను అదే అడుగుతున్నానయ్యా, నేను అదే చెప్తున్నా. రాముడు భార్య రాముడు ఇష్టం, ఎక్కడికైనా పంపించుకో అడగటానికి. ఆయన భార్య ఆయన పంపించి నీకు వచ్చిన ఇబ్బంది, నీ భార్యను పంపించలేదు అడవికి? నీ భార్యని అడుగులు పంపిస్తున్నా సంబంధం లేదండి. నేను అదే అడుగుతున్నానండి రాముడు, నేను అదే అడుగుతున్నానండి. నీ భార్యను పంపించండి. రాముడు భార్యను పంపించాడు, నీ భార్యను పంపించాడు రాముడు? బాబు నేను ఒక్కటే అడుగుతున్నానయ్యా, రాముడు దేవుడికి అంగీకరిస్తావా నువ్వు? రాముడు దేవుడు పంపించు బాబు. నువ్వు రాముడు దేవుడికి అంగీకరిస్తావా?
నువ్వు దేవుడు అని అంగీకరిస్తావా? అరే ఫస్ట్ అడిగిందని చెప్పు. ఆయన నువ్వు దేవుడికి అంగీకరిస్తే అప్పుడు నేను సమాధానం చెప్తాను. మరి అంగీకరి ఆయన మనిషి, ఆయన ఇష్టం, ఆయన ఎక్కడైనా పంపించుకో. నువ్వు ఎవడు అడగటానికి? ఒరే బాబు, ఆయన ఇష్టం, ఆయన ఎక్కడికైనా పంపించుకో. నువ్వు ఎవడు అడగటానికి? నీ పెళ్ళాన్ని పుట్టింటికి పంపించుకుంటావు, వ్యభిచార కొంపకు పంపించుకుంటావు, మాకు అవసరమా? మేము అడిగామా ఏమన్నా? రాముడు దేవుడు అని చెప్పి మీ ఇంటికి ఆయన పుస్తకం పంపించామా? ఎవరిని? ఆయన ఇష్టమే, ఆయన భార్య అయ్యా. నువ్వెవడు అడగటానికి? నీ భార్య నువ్వు వెపిచారు కొంప పంపించుకుంటా మేము అడిగావా ఏమన్నా? కాదురా, ఎరుపుగులు అని చెప్పి అడిగే ప్రశ్న కరెక్ట్ గా అడగరా? పిచ్చినా కూడా అడిగే ప్రశ్న కరెక్ట్ గా అడుగు. అరే పిచ్చినా కూడా, అరే ఎరుపుక కరెక్ట్ గా అడుగు. నువ్వు ప్రశ్న, రాముడు తన భార్య తన ఇష్టం ఎక్కడికైనా పంపించు అడగటానికి నువ్వెవడరా? నువ్వెవడరా అడగటానికి? నువ్వెవడరా అడగటానికి? ఆయన ఇష్టం, ఆయన భార్య, నువ్వెవడరా అడగటానికి? నీ పెళ్ళాన్ని పంపించాడు అడుగుకి? కాదురా, నీ పెళ్ళాన్ని నేను వ్యభిచార కొంపకు పంపించానా? చెప్పరా? కాదురా, అరే లంచా కూడా. ఆయన భార్య, ఆయన ఇష్టం, ఏదైనా చేసుకుంటాడు. నీకెందుకు అడిగే అధికారం నీకేముందిరా? నీ అమ్మ పూక మేరీ పూక లంజా, మేరీ లంజనా, మేరీ లంజనా? అది వచ్చేసాడు, ఎవరో వచ్చేస్తాడు. అదే అరే నా కొడక నేను అడిగిందా అని చెప్పరా? ఇప్పుడు మేరీ పతివ్రత కాదా? మేరీ పతివ్రత కాదా? అవును, మేరీ లంజే, మేరీ లంజే. తమ్ముడు ఈ నెంబర్ నాకు పంపించు. తమ్ముడు వచ్చేసాడు, ఈ నెంబర్ పంపించి యూట్యూబ్ లో పెడదాం, జనాలే చూసుకుంటారు. అదే వీడికి, వీడు మనం చెప్పకూడదు సమాధానం, ప్రజలే చెప్తారు. ఈ నెంబర్ పంపించు, యూట్యూబ్ లో పెడతాను నేను. ఈ నెల మొదటి కుడతా కుడుతామండి. కుడపాలి కుడపాలి, వీడికి వీడికి గ్యాప్ ఇవ్వకూడదు. ఈ నెంబర్ పంపించినా నేను చూసుకుంటాను, పెడతాను. పంపించు ఈ నెంబర్ ఇమీడియట్ పంపించు. మేరింది ఎంగాల, మేరింది ఎంగాల, మేరింది ఎంగాల, మేరింది ఎంగాల. అరే బాబు, మేరీ నువ్వు అందరికీ కష్టాల కంటే హింస ఎక్కువ ఉంటుందండి. కష్టాలు కూడా కదా హింస ఏంటండి? మరి ఈ పెళ్ళాన్ని ఎంతమంది హింస పెడుతున్నారు రోజు దెంగి? చాలా మంది అండి. మరి చాలా మంది దెంగుతున్నారా? అయితే ఈ పెళ్ళాన్ని చాలా మంది దెంగుతున్నారు అనమాట. అట్టయితే నా కొడుకులు వీళ్ళు ఎలా జనాల మధ్య పెడుతున్నారంటే, వీళ్ళు ఇనే వాళ్ళు ఉంటాయి, ఇనే ఎరుపుగులు ఉంటాయి కనుక తల దెంగి దెంగుతుందని చెప్తున్నాడు. అమ్ముడు దెంగు లంజోడికి అమ్మా బూతులు దెంగి లంజా కొడకని దెంగు అండి. ఇంత ఉంటే లంజా కొడుకుడు ఏం చెప్తాడు? ఏసుకు కూడా కష్టాలు ఉంటాయి. నీ దగ్గర ఈడు పెళ్ళం చర్చిలో పోయి అందరితో దెంగించుకుంటా చూడు తమ్ముడు అని అడుగు. ఆడు పెళ్ళం చర్చికి వెళ్తుందా లేదా? ఖచ్చితంగా ఈ లంజుడు మగోడు అయితే రావు నెంబర్ ఇప్పుడు ఇచ్చేస్తాడు. ఆడు దెంగుతాడు, ఆడు పెళ్ళం చర్చికి పంపించి పాశ్చాత్య దెంగిస్తాడు వీడు. లేకపోతే ఒక 1000 రూపాయలు కొడుతున్నారు, వీడియో కాల్ చేయరు. మీ ఆవిడ బట్టలు ఇప్పి లంజోడు కా పూకు చూపించమని చాలు, చూపిస్తాడండి. పర్లేదు, యేసుప్రభు చెప్పాడు నాకు. కళ్ళకి వచ్చాడు నాకు రాత్రి యేసుప్రభు. లేదు ఫోన్ చేస్తే చూడరని చెప్పాడు నాకు. తమ్ముడు ఆడు పెళ్ళాం కనుక దెంగించుకొని కడుక్కొని వెళ్ళిపోయింది అనుకో, అది పరిశుద్ధురాలే. వాళ్ళకి తప్పేం లేదు, క్రైస్తవులకు తప్పు లేదు. అనే పెట్టేయడానికి కలుపు కలపడి కలుపు మళ్ళీ ఆ నెంబర్ పంపించు ఇమీడియట్ గా. ఇమీడియట్ ఇప్పుడే పెడుతున్నా కలపన, లేకపోతే ఈలోగా ఒకసారి కలపన నెంబర్ పెడుతున్నా. కలుపు కలుపు నెంబర్ 2 పంపించు, ఆ నెంబర్ పంపించు కలుపు. ఇప్పుడు కలుపుతున్నాను, నెంబర్ పంపిస్తున్నాను. మీ నెంబర్ నుంచి చేతురు కలుపు, ఒకసారి కలుపు. తిరుపతిలో ఉన్నామనే పేరుకే కానీ ఈ నా కొడుకు మనసు ఎంత వచ్చింది. దెంగని పట్టుకోవాలి లంజోడుకుని, అమ్మ లెక్కలు దెంగటం ఏంటారు లంజోడుకుల్ని. కలుపు కలుపు. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి. అరే లంజోడక, మరి ఫోన్ ఎందుకు పెట్టేసి నువ్వురా? నువ్వు ఫోన్